టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన బాహుబలి ట్రైలర్ను ఒకే ఒక్క రోజులో 20 లక్షల మంది చూడడం రికార్డుగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే పందాను అనుసరిస్తూ నానకు ప్రేమతో ట్రైలర్ విడుదలైన 36 గంటల్లో 10 లక్షల మంది చూడడంతో బాహుబలి తర్వాత ఈ సంవత్సరంలో అత్యధికంగా జనం చూసిన ట్రైలర్గా నానకు ప్రేమతో రికార్డును క్రియేట్ చేసింది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ఆడియోకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మొత్తం 5 పాటలైతే అందులో ఒకటి నాన్నకు సంబంధించిన సెంటిమెంట్ సాంగ్ అని అంటున్నారు. అయితే ఈ పాట ప్రస్తుతం విడుదలైన ఆడియోలో మిస్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు వరుసగా ఫాలో ఫాలో, లవ్ దెబ్బ, నా మనసు నీలో మరియు లవ్ మీ అగైన్ అనే 4 పాటలు ఉంటే ఈ సినిమా ఆల్బంలో 5వ పాట మిస్ కావడం జూనియర్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే వ్యూహాత్మకంగా కావాలనే ఈ పాటను తొలగించి సినిమాలో చూపెట్టి అందరికీ షాక్ ఇస్తారా, లేదంటే సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి రేసుకు తీసుకురావాలని హడావుడ్లో ఈ పాట విషయాన్ని సుకుమార్ పక్కన పెట్టాడా అనే విషయంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ రీత్యా ఈ సినిమాను సంక్రాంతి రేస్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.